हौलनाक आपसी जिंदगी का वाकया इंतहाई अफसोसनाक है। वजीर तलासानी श्रीनिवास यादव पोस्टमार्टम के बाद वजीर तलासानी ने हुकाम को नाशों को इनके आबाई गांव ले जाने का हुक्म दिया। वाजिर है नाजरीन, जुमेरात की रात स्वप्ना लोक कॉम्प्लेक्स में लगने वाली आग में 6 लोगों की मौत हो गई। वजीर तलासानी श्रीनिवास यादव और वजीर दाखिला मोहम्मद महमूद अली ने गांधी हॉस्पिटल में मुतवफ़ी के अरकान ख़ानदान की अयादत की और कहा कि इस तरह के वाक़े में इतनी कम उम्र में मौत सदमा खैज़ बात है। वजीर ने मरने वाले ख़ानदान को 5 लाख रुपये की सरकारी माली इमदाद का ऐलान किया और इमारतों और गोदामों के मैनेजर्स और मालिकान के ख़िलाफ़ सख्त कार्रवाई की जाएगी जो आग से बचाव के लिए मुनासिब एहतियात नहीं बरती हैं। इन्होंने मज़ीद कहा कि उस कॉम्प्लेक्स को सीज़ किया जाएगा जिसकी वजह से ये हादसा हुआ है। आइए जानते हैं इस खसूस में मज़ीद तफ़सीलात। इसी तरह की मज़ीद जानकारी के लिए जुड़े रहिए AS न्यूज़ से और चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మీరందరూ కష్టపడ్డారు, మీరందరూ ఏంటంటే మధ్యరాత్రి 3 గంటల వరకు నీరు రైతర్స్ కొంచెం ఇట్లా మేయర్ గారు నేను మేడం చెప్పి చెప్తున్నా నాకు తెలియదు అట్లా నువ్వు వచ్చి నువ్వు నేను నా వల్ల కాదన్న స్వప్నలోకి ఫైర్ సేఫ్టీ ఉండదు అవన్నీ ఇప్పుడు ఎంక్వైరీలో ఇప్పుడు ఇప్పటి బిల్డింగ్ కాదని 40 సంవత్సరాల క్రితం కట్టేది బట్ ఫైర్ సేఫ్టీ ఉండదా లేదా అవన్నీ ఇప్పుడు ఎంక్వైరీలో దేంతై బట్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు ఇక మీదట కూడా మీకేంటంటే మొన్న హై లెవెల్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసినాం అదంతా జరుగుతున్నది బట్ ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ మేజర్స్ తీసుకోని వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతాం ఇట్లా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఏదైనా ఎంక్వైరీలో తేలుతుంది ఎంక్వైరీలో తేలినప్పుడు ఎవరిని వదిలిపెట్టే సమస్య కూడా ఉండదు పాపం అమాయకులు హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచో ఉపాధి కోసం వచ్చి మరి ఏ విధంగా తెలియని అంటే వాళ్ళకి సంబంధం లేని యాక్సిడెంట్లలో వాళ్ళు ఇరికిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాలకు అండదండలుగా ఉంటుంది రెండోది ఇప్పుడు పోస్ట్మార్టం అయిన తర్వాత మరి ప్రభుత్వ వాహనాల్లోనే వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుంది తప్పకుండా అక్కడ కన్సల్ట్ మా ఎమ్మెల్యేస్తో కూడా మేము మాట్లాడినాం కొంత దగ్గర ఉండి చూసుకోమని కూడా చెప్పినాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీలో మీకు తెలుసు నేను ఓపెన్గా మీటింగ్లోనే మీకు చెప్పిన ప్రశ్నలో కూడా ఈ దరిద్రం అంతా 40-50 సంవత్సరాల నుంచి ఉన్న దరిద్రం ఎందుకంటే చిన్న గల్లీలు కూడా వెళ్ళలేని వెహికల్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఫైర్ యాక్సిడెంట్స్కు సంబంధించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదుమంటే ఏదైనా సంఘటన జరగానే అందరినీ బాధితులు చేయడం కరెక్ట్ కాదు రెండోది మీ కన్నమ్మకొండ రాత్రి ఫైర్ సర్వీసెస్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈవీడీఎం కానీ అంబులెన్స్ వెహికల్స్ కానీ వాళ్ళు ఎంత సర్వీస్ చేసినా మీ కన్నమ్మకొండ ఉన్నది हज व उम्रा की बेहतरीन खिदमात का भरोसेमंद नाम अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड। सऊदी अरब और हिंदुस्तान से मंजूर शुदा अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड मक्का और मदीना के करीब रिहाइश और हैदराबादी लजीज खाने मुकदस मुकामात की ज्यारत डायरेक्ट फ्लाइट 15 दिन का पैकेज डीलक्स सिर्फ और सिर्फ 95,000 रुपये और बजट पैकेज सिर्फ 85,000। इसके अलावा लग्जरी ट्रांसपोर्टिंग उजलत करें, देर ना कीजिए, इस सुनहरे मौके से फायदा उठाएं। अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड
फर्स्ट फ्लोर बाबूखान स्टेट बशीरबाग। मजीद जानकारी के लिए 9949940160 या फिर 0404854 9586 पर भी राबता कर सकते हैं।